తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉంది. ఏదైనా బలమైన శక్తి వస్తే తప్ప కాంగ్రెస్ తెలంగాణలో కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సగం చచ్చిన కాంగ్రెస్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో మరింత డీలా పడిపోయింది. ఎవరికి పీసీసీ నాయకత్వం అప్పగించినా తెలంగాణ కాంగ్రెస్ ఇక కోలుకోలేదనే చెప్పాలి. సరైన నాయకత్వం లేకపోవడంతోనే కాంగ్రెస్ ఇక్కడ నూకలు చెల్లాయని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై హోప్స్ ఉండేవి. సీనియర్ నేత జానారెడ్డి అభ్యర్థి కావడంతో ఈ ఎన్నిక 2023 ఎన్నికలకు ట్రయల్ గా భావించారు. కానీ జానారెడ్డి ఘోర ఓటమిని చవిచూశారు. గత ఎన్నికల్లో కంటే టీఆర్ఎస్ మెజారిటీ భారీగా పెరిగింది. దాదాపు 7,000 పైగా ఓట్ల మెజారిటీ వచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఏం చేస్తే పార్టీ బాగుపడుతుందన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక ఇప్పట్లో ఎటువంటి ఎన్నికలు లేవు. ఒకవైపు కేసీఆర్ స్ట్రాంగ్ గా ఉన్నారు. దుబ్బాకలో ఓడిపోయినా సాగర్ లో గెలుపుతో ఆయన మరింత దూకుడు పెంచనున్నారు. అవినీతి ఆరోపణలు చేసి తానే మంత్రివర్గం నుంచి మంత్రులను తొలగిస్తూ పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టడం కూడా కాంగ్రెస్ కు సాధ్యం కాకపోవచ్చు. ఇక కూటమి కూడా గత ఎన్నికల్లో విఫలమైంది. అలాగని ఒంటరిగా పోటీ చేసే శక్తిని కాంగ్రెస్ తెలంగాణలో కోల్పోయింది. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఉన్న నేతలు ఎంతకాలం ఉంటారో చెప్పలేని పరిస్థితి. ఆర్థికంగా అనేక మంది నేతలు చితికిపోయారు. కొత్త నేతలు వస్తే తప్ప పార్టీకి అభ్యర్థులు దొరకడము కష్టంగానే మారింది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ ను రక్షించడానికి ఎవరో ఒకరు రావాలని పార్టీలో మిగిలి ఉన్న నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కోలుకుంటుందో, అసలు కోలుకుంటుందో లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఒకప్పటి కాంగ్రెస్ నేతలు ఒక రకంగా చెప్పాలంటే వారంతా కురువృద్ధులు. అయితే ఇప్పుడు వివిధ పార్టీల్లో ఉన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కుదేలైన నేపథ్యంలో కొందరు తమ తమ వ్యాపార అవసరాల కోసం, మరికొందరు ఇలా ఎవరికి నచ్చిన మార్గంలో వారు ఇతర పార్టీలను ఆశ్రయించారు. కొందరు జాతీయ పార్టీలో ఉంటే మరికొందరు ప్రాంతీయ పార్టీలను సైతం ఆశ్రయించారు. ఇలాంటి వారిలో రాయబట్టి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి ఇలా అనేక మంది ఇతర పార్టీలో ఉన్నారు. ఆయా పార్టీల్లో అయినా వీరికి ఆశించిన మేరకు న్యాయం జరిగిందా అంటే లేదు. కేవలం ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలో ఉన్న వారిలో కొందరికి మాత్రమే న్యాయం జరిగింది. వీరిలో సి రామచంద్రయ్య వంటి వారు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా ఎలాంటి గుర్తింపు లేకుండా మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాష్ట్రంలోను దేశంలోను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను ఆహ్వానించేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ప్రధానంగా మోడీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీ విషయాన్ని తీసుకున్నా ఇక్కడ రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు, హక్కుల విషయంలో విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రజల్లో మళ్లీ కాంగ్రెస్ పేరు వినిపిస్తోందని కాంగ్రెస్ పాత కాపులు అంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ కూడా ఇదే వ్యూహంతో ఉంది. గత ఎన్నికల సమయంలోనే పార్టీ పాత కాపులకు తిరిగి రావాలంటూ పిలుపునిచ్చింది. అయితే ఒక్కరు కూడా రాలేదు. దీంతో వేచి చూస్తోంది. రాజకీయ పరిణామాలు వాటంతటా అవే మారడం, తద్వారా తాము పుంజుకుంటామనే ధీమా కాంగ్రెస్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యామ్నాయ కూటమికి పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అలా కాకుండా కాంగ్రెస్ ఆయా పార్టీలను అనుసరించి లీడర్షిప్ తీసుకుని మోడీకి వ్యతిరేకంగా వ్యవహరించాలని చూస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఏపీకి చెందిన సీనియర్ల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందిన సీనియర్లు, కురువృద్ధులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల కొందరు నేతలు ఢిల్లీలో సమావేశమై ఇదే విషయాన్ని చర్చించారని కూడా అంటున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కు ఇప్పటికీ క్యాడర్ ఉంది. అయితే ఓట్లు వేయకపోయినా జెండా మోసేందుకు రెడీగా ఉన్నారు. సో ఇలాంటి వారిని పోగొట్టుకోకుండా వైసీపీకి దాఖలైన ఓటు బ్యాంకును వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేసేందుకు కేంద్రం నుంచి రావాల్సిన హక్కులనే ఆలంబనగా చేసుకుని ముందుకు సాగాలని నాయకులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఏపీ అభివృద్ధిపై ప్రకటన చేస్తే అది కూడా ఏపీలో కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని ఇక్కడ పాత కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. మోడీపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న ఆశ వీరిలో ఉంది. మరి వీరి ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.